वेलकम टू मई चैनल लक्ष्मी रमण रेसीपी मन मंची रुचिकरम कोड़ीगुड्डु वेल्लुल्ली कारंनी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। चूडंडी चूस्ते नोरूरिपोतुंदि कदाँडी, चाला टेस्टीगा उंटुंदि। दीन्नि मनं स्टोर कूडा चेसुकोवच्चुंडि। अन्नंलोकि चाला बागुंटुंदि, चेसुकोवडं कूडा चाला सिंपुल्। काबट्टि ई रोजु मनं ई कोड़ीगुड्डु वेल्लुल्ली कारंनी एला प्रिपेर चेसुकोवालो, कावाल्सिन पदार्थालु, तयारी विधानं ओकसारि चूद्दामंडि। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, అర టీ స్పూన్ మిరియాలు, మూడు లవంగాలు, రెండు ఇలాచీలు వేసుకోవాలి। ఇప్పుడు ముందుగా దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। చూడండి ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు తీసుకొని వేసుకోవాలి। అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి వేయాలి। ఇప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి। ముందుగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసేసుకోవాలి। ఇందులో ఏం నీళ్ళు అవసరం లేదు, ఆ వెల్లుల్లిలో ఉన్న చెమ్మే సరిపోతుంది। ఇప్పుడు మనకు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి। ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు వేసుకుందాము। అలాగే రెండు పచ్చి మిరపకాయలు కూడా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి। కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఈ పోపంతా వేగిపోయింది, ఇందులో ఇప్పుడు ఎగ్స్ ని కొట్టి వేసుకోవాలి। ఆరు ఎగ్స్ వేసానండి। ఇప్పుడు కొద్దిగా పసుపు పొడి చల్లుకోవాలి। ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో। చూద్దామండి ఇప్పుడు ఈ ఎగ్స్ ని ఇలా లైట్ గా కలిపేసేసుకుందాము। మరి పొడి పొడిగా కాకుండా ఇప్పుడు ఇంకొక సైడ్ కి తిప్పేసుకుందాము। మరి పొడి పొడి చేయకూడదు, ఈ విధంగా ఉండాలి। చూడండి ఈ విధంగా కొంచెం ఈ సైజ్ లో ఉండేటట్టు ముక్కలు మనం కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇంకొక నిమిషం ఇంకొక సైడ్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా బాగా వేగిందండి, నరుగ వస్తుంది ఎగ్ కదా। ఇప్పుడు ఇదంతా కూడా పక్కకి తీసేసుకుందాము। ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం వేసేసుకుందాము। ఫ్లేమ్ ని మనం మీడియం లోనే ఉంచాలి, లేకపోతే ఈ కారం అనేది మాడిపోతుంది। ఇప్పుడు ఈ వెల్లుల్లి కారంని ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి। ఈ వెల్లుల్లి కోడిగుడ్డు వెల్లుల్లి కారంకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, మీకు కావాలంటే ఇంకా కూడా ఆయిల్ వేసుకోవచ్చు। ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి। ఓకే అండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిపోయింది పచ్చి వాసన లేకుండా। చివరగా కొద్దిగా salt వేసుకుందాము, ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాము। చాలండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము। మనకు కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒక ప్లేట్ లోకి ఒక కప్పు పెట్టేసుకొని ఇది డిష్ అవుట్ చేసుకుందాము వెల్లుల్లి కారం ని। మనం తినేటప్పుడు ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చితో తింటే బాగుంటుందండి ఫ్లేవర్ అనేది టేస్ట్। అలాగే వేడివేడి రైస్ ని వడ్డించేసుకుందాము। ఇప్పుడు అన్నం పైన కొద్దిగా వేసుకుందాము। ఇప్పుడు తినేటప్పుడు కొంచెం నిమ్మ రసం కాని పిండుకొని తింటే చాలా బాగుంటుంది। దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఫ్రిజ్ లో। కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎగ్ తో, ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా YouTube ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం, నమస్తే అండి।